నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల కన్యా రాశి రాజ ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः महेश्वर गुरु परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति भवामहे कविं कवीनान्नुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ఆనశ్రుణ్ మన్నోతి విశ్వేది సాధనం ప్రణోదేవి సరస్వతి వాజభిర్వాజనీవతి ధేనామ భిత్రివతు శ్రీగురుభ్యో శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల కన్యారాశి ఫలితాలు స్థూలంగా పరిశీలన చేసుకుంటే ఈ కన్యారాశి వారు స్థలాలు పొలాలు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో దానికి పునాదులైనా వేసుకుంటారు ఆలోచన సరళి దాని మీద ఉంటుంది తర్వాత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి వెళతారు కూడా అన్ని కార్యాలు కూడా జయప్రదంగా అవుతాయి గ్రహ సంచారాన్ని బట్టి తెలియనటువంటి యొక్క భయం ఏదో ఏదో తలుచుకుంటూ ఉంటారు ఏదో మీకు భయం భయం దయాందోళనలు మనసులో కలుగుతూ ఉంటాయి దాన్ని పక్కన పెట్టేసేయండి మీకు ఏ విధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ లేవు ఈ నెలలో కాబట్టి అనవసరంగా మీలో మీరో ఏదో ఆలోచన చేసుకుంటూ భయాన్ని పొందుతారు అది పక్కన పెట్టేయండి అన్ని విధాలుగాను బాగా ఉంటుంది తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని కూడా పొందగలిగేటువంటి ఉన్నాయి ఈ సందర్భంగా ఈ నెలలో ఆరోగ్యం బాగా ఉంటుంది నా ఆందోళన సంబంధమైనటువంటి మానసికమైనటువంటి యొక్క ఆలోచనలు అక్కడ లేని ఆలోచనలన్నీ పక్కన బాగా ఉంటుంది ఉద్యోగులకు ఉన్నత స్థితి ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి విద్యార్థులకి చదువు బాగా వస్తుంది నూతన వాహనాల్ని ఖరీదు చేసేటువంటి యొక్క సూచనలు కూడా కనపడుతున్నాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి జయప్రదం అవుతాయి ఇప్పుడు ఈ నెలలో ఇంతవరకు మిగతా మనం మిగతా ఎనిమిది నవగ్రహాల యొక్క పరిస్థితి సంచారం యొక్క ప్రభావం కన్యారాశి మీద ఎలా ఉంటాయో మనం దాని ముందు ఈ నెలలో అంటే ఈ ఈ యొక్క మార్చి నెలలో జరగబోయేటువంటిది కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు రెండున్నాయి అది ముందులో మనం చెప్పుకుందాం ఇది మొత్తం అందరికీ అన్ని రాసులకి ప్రపంచ దేశాలన్నింటికి ఉండేటువంటి ఒక విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం ప్రపంచ విశేషాల్లో ఉండేటువంటివన్నీ మాకెందుకండి మా రాశికి చెప్పగా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అక్కడ విశేషం ఏంటంటే దేశం అంటే మట్టి కాదు అని చెప్పిన అన్నారు కదా మహాకవి కనుక ఆ దేశం అంటే మట్టి కాదు కాబట్టి ప్రపంచ దేశాలకు సంబంధించిన రెండు ముక్కలు చెప్పుకుంటున్నప్పుడు అది దాంట్లో మనం కూడా ఒక పార్ట్ అయితే ఏ ఇండివిజ్యువల్కి కాదు ఇది అది అందరికీ సంబంధించినటువంటి యొక్క విశేషాలు అనమాట ఇది అంటే ఏమంటే ఇది మా రాశిలోనే చెప్తున్నారు మాకే వర్తిస్తుందా అని మీరేమి అనుకోవాల్సినటువంటి యొక్క అంత అవసరమేం లేదు అన్ని రాశుల్లోనూ ఈ రెండు విషయాలు చెప్తాం మేము పన్నెండు రాసుల్లోనూ ఈ చెప్పేది ఉంటుంది దాంట్లో అంటే అందరికీ కూడా కాషన్ చెప్తూ ఉంటాం సూచన మనం చెప్పేవాడు కూడా ఏదో రాశిలో ఉంటాను నేను కూడా నాకు నేను కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకుంటాను అనమాట నారా ఏ రాశి అని కాదు ఇప్పుడు చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండేటువంటి యొక్క స్థితి ఈ నెలలో జరగబోతుంది అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజుల్లో గురు బుధుడు శని చంద్రుడు వీడ నలుగురు కూడా కలుస్తారు ఒక రాశిలో అలాగే పన్నెండు పదమూడు తారీఖుల్లో బుధ శుక్ర రవిచంద్రులు కలుస్తారు ఇది దాంట్లో అంటే తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా కూడా ఈ చతుగ్రహ కూటమి ఉంటుంది అలాగే ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా కాల సర్ప యోగం ఉంది అంటే రాహుకేతువులకు మధ్యలోనే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఉండిపోతాయి కాబట్టి అది కూడా ఒక యోగం దాని ఈ రెండింటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రపంచ దేశాలంతటికీ కూడా అన్ని రాశుల వాళ్ళకి అన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితి మనం చెప్పుకుంటున్నాం ఇది ఏ ఒక్క రాశికి సంబంధించింది కాదు అంటే కొంతమంది ఏంటంటే మా రాశిలో చెప్పారు కాబట్టి మాకే వర్తిస్తుందా అండి అని చెప్పిన మీరు అనుకోకర్లేదు మీరు పన్నెండు రాసులు ఉంటే పన్నెండు రాసుల్లోనే ఇది రిపీట్ అవుతుంది దీనివల్ల కొన్ని కొన్ని దేశాలకి కాస్త ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే శనిచంద్రులు కూడా కలిసే ఉన్నారు కాబట్టి శనిచంద్రులు కలిసే ఉన్నారు కాబట్టి మొట్టమొదట తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా శని చంద్రులు కలిసి ఉంటారు కాబట్టి శనిచంద్రులు కలిస్తే శేష్మతత్వం అనమాట అంటే ఊపిరితిత్తులు లంగ్స్ ఈ సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎలర్జీకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ప్రబలేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కనుక కొంత అనారోగ్యం ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మన దేశంలో కొంత తక్కువ ఉండొచ్చు మిగతా దేశాల్లో ఎక్కువగా ఉండొచ్చు చాలా మళ్ళా అందుకోసం ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటివే కాబట్టి ఈ అంటు వ్యాధులు ప్రబలేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా అయిపోయిందిలే అని చెప్పినని మనకి మనం హాయిగా ఉండొచ్చులే అని చెప్పిన మాత్రం దయచేసి అనుకోబోకండి అయితే మిమ్మల్ని నేను భయభ్రాంతం చేయటానికి ప్యానిక్ అవ్వటానికి మేము ప్రయత్నం చేయటం లేదు చాలా శు కాషన్గా ఉండము అని ఆ యొక్క సూత్రాన్ని మనం పాటిస్తూ ఉండాలి ఈ మార్చి నెలలో ఐదు నుంచి ఇరవై వరకు కూడా అని చెప్పినని మనం చేస్తున్నాం అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కులు తగిలించుకునే వెళ్ళండి నామోషీ లేదు ఇందులో ఏమీ తప్పేం లేదు మన అందం మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు కాబట్టి ఆ మాస్కులు ధరించే వెళ్ళండి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు వయసు మడినటువంటి వాడు చక్కగా ఇంట్లోనే కూర్చుని పనులు చేసుకుంటే చాలామంది మనకి మన పిల్లలు ఉంటారు లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఇవాళ సంఘంలో కొంత గౌరవం చాలా ఇస్తూనే ఉన్నారు అందరు కూడా ఇప్పుడు నన్ను ఉదాహరణగా తీసుకుంటే నాకు నన్ను ఎవరు మా అపార్ట్మెంట్లో అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి మేము తీసుకొస్తామని చెప్పిన కుర్రవాళ్ళు మంది అడుగుతుంటారు నన్ను అంటే అది అది ఒక ఆ పెద్దరికం అనేటువంటిది మనం మన యొక్క సంభాషణ మన మంచితనాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా మనకి దాన్ని రిసప్రికేట్ చేస్తారు అందిస్తారు మనకి అలా వాళ్ళే తెచ్చిపెడుతూ ఉంటారు ఏదైనా కావాలన్నా కానీ తెచ్చిపెడతారు ఏది కావాలన్నా సరే బయటికి పెడుతూ ఉంటే ఎందుకు వెళ్తున్నారు మీరు అని కూడా అడుగుతారు మీరు ఇంట్లోకి వెళ్ళండి మేము పట్టుకొస్తామని కూడా అంటారు కాబట్టి అటువంటి ఆప్యాయతలు ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళు అంటే కాబట్టి పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రభుత్వం వారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మన మంచి కోసమే ఆ మాస్కులు కట్టు పెట్టుకోండి మన దూరాన్ని మెయింటైన్ చేయండి శానిటైజర్ రాసుకుంటూ ఉండండి ఒకసారి జేవు పెట్టుకున్న వచ్చిన సీసా ఇవి మనం తప్పకుండా పాటించాలి చతుర్గ్రహ కూటమి కాలసర్ప యోగం ఆ విధంగా ఉన్నది కాబట్టి అని చెప్పి నేను మనం చేస్తున్నా ఇప్పుడు నవగ్రహ సంచారం యొక్క ప్రభావం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చెప్పుకుందాం గురువు గురువుగారు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి గురువుగారు ఏమవుతాడు నాలుగో స్థానం వాడు ఏడో స్థానం వాడు అవుతాడు నాలుగు ఏడు వాడైనటువంటి యొక్క గురువు గారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కన్యారాశి వాళ్ళకి అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మరి ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు మకరంలో అంటే గురువు గోచార గురువు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార గురువు ఐదింట సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని గోచార గురువు ఐదో స్థానంలో మీ రాశికి ఐదవ స్థానంలో గోచార గురువు సంచరిస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన ఇప్పుడు మీకు ఐదో స్థానంలోనే ఉన్నాడు గురువుగారు పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు అంటే ఇంకా ఎనుముడు ఇస్తాయని అర్థం తర్వాత ఈ ధన విద్య కుటుంబ కారకుడు గురువుగారు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్య బాగా వస్తుంది అట్లాగే మీ పంచమంలో ఉన్నాడు కాబట్టి మీకు కాదు విద్యార్థులకి మీ పిల్లలందరికీ కూడా చక్కగా మంచి చదువులు వస్తాయి మంచి కోర్సుల్లో వాళ్ళు పాస్ అవడానికి ప్రయత్నం చేస్తారు ర్యాంకులు వస్తాయి మీకు శుభవార్తలు కూడా వింటారు ఆనందంగా ఉంటుంది సంతాన రీత్యా అలాగే కుటుంబకారకుడు వివాహం కారణటువంటి వాడికి వివాహములు అయ్యేటువంటి యొక్క సూచనలు కూడా ఉన్నాయి తర్వాత ఈ ధన విద్యా కుటుంబకారకుడు కాబట్టి తర్వాత వాహన యోగం గృహయోగం ఇవి కూడా ఉంటాయి అయితే ఇన్ని చెప్పారు కదండీ కానీ అసలు గురువుగారే నీచిపడిపోయి ఉన్నాడు ఇవన్నీ ఏమి ఇస్తాడు నీచిపడినవాడు అని అంటే అక్కడ శని తోటి సంచారం కలిసి చేస్తూ ఉన్నాడు కాబట్టి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది ఆ రాజయోగం ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి కూడా ఆయన ఇస్తున్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఐదింట సంపదలు ఇచ్చేటువంటి వాడుగా ధన విద్య వాక్కు కుటుంబ కారకుడైనటువంటి వాడు గృహ గృహకారకుడైనటువంటి వాడు ఇవన్నిటిని కూడా ఇస్తూ ఉంటాడు చాలా బాగా గురువు యొక్క సంచారం మీకు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క సుభలితాన్ని ఇచ్చే స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలు గురువుగారి యొక్క యొక్క ఆయన కృపా కటాక్షములు ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా మిగతా గ్రహాల గురించి ఆలోచించవలసిన పని లేదు అన్నీ గురువుగారు చూసుకుంటాడు ఇప్పుడు తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంది శని ఇప్పుడు ఈ కన్యారాశి వారికి ఏమవుతాడండి అండి కన్యారాశి వారికి ఐదు ఆరు స్థానాల యొక్క అధిపతి ఐదు స్థానాలకి ఆరు స్థానాలకు అధిపతి అయినటువంటి వాడు ఐదింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదు వాడు ఐదింటో సంచారం చేస్తూ ఉన్నాడు అది మంచిది కదండి ఎవరికైనా సరే ఐదో స్థానం ఐదు వాడు ఐదులో సంచారం చేసిన నాలుగు వాడు నాలుగులో సంచారం చేసిన మంచి ఫలితాన్ని ఇస్తారు ఎప్పుడు కూడా ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తాము అని చెప్పినానంటే ఈ వినేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేక్షక మహాశైలు అందరూ కూడా ఈ శ్రోత మహాశైలు అందరూ కూడా కొద్ది కాలం పోయిన తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళంతా వాళ్ళే ఈ యొక్క రిజల్ట్స్ ఈ అనాలసిస్ చెప్పుకునేటువంటి యొక్క స్థితికి తప్పకుండా రావాలి అని చెప్పిన నా కోరిక అంతేగాని ఈ విద్యని మా దగ్గరే అట్టు పెట్టుకోవాలని నాకు తెలిసిన ఈ కాస్త విద్యని ఈ కాస్త విజ్ఞానాన్ని ఓ అని మన దగ్గరే ఉంచుకోవాలని చెప్పిన ప్రయత్నం చేసేవాడు గురువు కాదు నేను గురువు కాదనుకోండి అసలు కాబట్టి వాడు గురువు కాదు గురువు శిష్యులు కూడా నాకంటే పై వాళ్ళు అవ్వాలి అని చెప్పిన మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా అది అనుకునేటువంటి వాడు సద్గురువు కనుక మనం ఎవరు చెప్పుకుంటూ ఉంటే కాస్త మీకు కూడా దీంట్లో ఆనందిస్తారు ఆ విశేషాన్ని ఆనందించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి రావాలి ఏం చెప్పారని నా కోరికను మనం చేస్తూ ఉన్నా అందుకోసం ఇంత డీటెయిల్ చెప్తాను లేకపోతే ఏడు నిమిషాలు ఐదు నిమిషాల్లో మొత్తం పూర్తి అయిపోతుంది అంటే కొంతమంది మెసేజ్లు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళు ద్వారా అంటే లోకో అన్నారు కొంత కొంతమంది పెడుతూ ఉంటారు మెసేజ్లో కూడా మీరు మీరు చెప్పేటువంటి మాటలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి సార్ సోది ఎక్కువగా ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు వచ్చు కానీ నా ఉద్దేశం ఇది తర్వాత యూ షుడ్ ఎంజాయ్ ది థింగ్స్ అంతేగాని భయభ్రాంతం చేయటానికి కాదు ఈ ఒక్కొక్క గ్రహం ఓహో ఈ విధంగా ఉంది అని ఇప్పుడు ఇవాళ మీకుంటే రేపు ఒంగుడికి రావచ్చు దాన్ని ఉంది రొటీన్ ఇది వాళ్ళ గ్రహాలు చోట ఉండవు కాబట్టి రొటీన్లో తిరుగుతూ ఉంటాయి ఆ రొటీన్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనం నేర్చుకుందాం అనుకోండి ఓ కింద కేంద్ర సంవత్సరం మనకు వచ్చింది ఈ సంవత్సరం బక్రాజ్వాడి పోయింద్రా అనేటువంటి తేలిగ్గా తీసినటువంటి యొక్క భావం కూడా మనిషిలో క్రియేట్ అవ్వాలి అందుకోసం ఇంత విడమర్చి చెప్పడం జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చాలా ఆనందిస్తున్నారు ఏదో ఒక హాఫ్ పర్సెంటో వన్ పర్సెంటో ఉంటాయి వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు వారికి ధన్యవాదాలే వింటున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలే కాబట్టి ఇప్పుడు శని ఐదు ఆరు వాడు ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాలను పొందుబోతు పొందుతున్నారు తర్వాత ఇందాక ఆ గురువుకు కూడా నీచానికి భంగం జరిగింది ఎందుకని ఈ శనింటోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శని శనికి అది స్వక్షేత్రం కాబట్టి పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు గారికి కూడా రాజయోగాన్ని ఇచ్చాడు అలాగే శని కూడా రైతమూర్తిగా ఉండి ఐదుగోడ ఐదింట్లో సంచారం చేస్తూ మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉన్నాడు గురు శని యొక్క బలం చాలా బాగా ఉంది రాహు రాహు యొక్క సంచారం ఎక్కడ ఉంది ఇప్పుడు వృషభ రాశిలో ఉంది రాహు యొక్క సంచారం వృషభ రాశిలో స్థితిలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తొమ్మిదింట భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు గోచార రాహువు భాగ్యంలో సంచారం చేస్తే సంతాన భాగ్యం సంతాన సౌఖ్యం రీత్యా సుఖ సంతోషములు అని రాసి ఉన్నది అంటే అవన్నీ మీకు ఉన్నట్టే కదా మరి రాహు ఎప్పుడైతే అంటే గోచార రాహువే మీ జన్మలో ఉండేటువంటి జాతక భాగంలో రాహు ఎక్కడున్నాడో చూసి చెప్పేటువంటి విధానం అది వేరు ఇక్కడ గోచార రీత్యా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు గోచార రీత్యా రాహు గనక భాగ్యంలో ఉండేటట్లయితే సంతాన సౌభాగ్యం సంతాన సంతానరీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి ఆనందం కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి పైగా వాడు అక్కడ ఉచ్చస్థితిలో ఉంటారు కాబట్టి సంతానం తప్పకుండా ఈ నెలలో ఏదైనా ప్రయత్నాలు జరగవచ్చు భగవద్ అనుగ్రహంలో తప్పకుండా వారి సంతానం కలిగేటువంటి సూచనలు కూడా కనపడుతూ ఉంటాయి ఇది రాహు యొక్క ఉచ్చస్థితి తర్వాత అక్కడే రాహుతో కూడా కుజుడు కూడా కలిసి ఉన్నాడు కుజ రాహు యోగం కూడా ఉంది కుజుడిని చెప్పుకునేటప్పుడు దాన్ని కూడా చెప్పుకుందాం మనం తర్వాత కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృష్టికి రాశి అంటే మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు పైగా ఈ ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా సుఖాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం గోచారకేతువు మూడింటి సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ఇద్దరు కూడా మంచి విశేషమైనటువంటి యొక్క స్థితిలో మీకు ఉన్నారు తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి సంచారం మీకు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు రవి గనుక గోచార రవి పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తే అది ఒక గొప్ప విషయం ఇందా మనం పూర్వం చెప్పుకున్నాం ఆరు ఎనిమిది పన్నెండు ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్ ఆరు వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండు కాని ఇట్లా ఒకళ్ళ ఒకళ్ళ స్థానంలో ఇంకోటి కనుక ఉండేటట్లయితే మంచి యోగం అది కాబట్టి ఇప్పుడు రవి మీకు పన్నెండు వాడు పన్నెండు వాడు ఆరింటి సంచారం చేస్తున్నాడు అది చాలా మంచి శుభయోగం అసలు గోచార రవి ఆరింటి సంచారం చేస్తే శత్రు క్షయం అని చెప్పిన రాసింది అంటే మనలో బాహ్యమైనటువంటి శత్రువులు గారు మనకి అంతఃశత్రువులు ముఖ్యం అంతఃశ్రు మూలంగానే బాహ్య శత్రువులు ఏర్పడతారు అందువలన అంతఃశత్రువులు అంటే కామక్రోధాదులు అనమాట కామక్రోధ లోప మోహ మదమాశ్రములు ఆరుగురు శత్రువులు వాళ్ళు ఎప్పుడు లోపలే ఉంటారు వాడు ఎక్కడికి పోరు అదని చూసి మన మీదకి వస్తూ ఉంటారు వాళ్ళు అంటే వీడు మంచి మార్గంలో పెడుతూ ఉంటే వీడు ఇంత మంచి మార్గంలో పెడతాడా వీడిని చెడు మార్గంలోకి లాగుదాము అని చెప్పని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ జుగుప్స అనేటువంటిది కూడా అలాగే ఆ కోపం అనేటువంటిది తర్వాత శత్రు ఆ అంత అంతఃశత్రువు ఆరు వాళ్ళని వాళ్ళని జయించేటువంటి యొక్క విశేషం ఉంటుంది మనకి కామ క్రోధ లోభ మోహ మద మాశ్రయంలో అంటే కామక్రోధం కామం అంటే కోరికలు కోరికలు ఏంటంటే తప్పకుండా లేదు తప్పలేదు కోరిక ఉండొచ్చు లేకుండా ఎలా అసలు మనం ఇప్పటి నుంచి పోయేంతవరకు కూడా ఏదో కోరుకుంటూనే ఉంటుంది అయితే ఆ కోరికను తీర్చుకునేటువంటి యొక్క మార్గాలు ధర్మపదంగా ఉండాలి అని చెప్పని శాస్త్రంలో చెప్పారు వేదశాస్త్రంలో చెప్పారు పురాణములు అన్నీ కూడా అదే చెప్తుంది భారతం మొత్తం ధర్మార్థ కామ మోక్షముల గురించే చెప్పింది అంటే ఏం చేయమంటాడు ఆమాను అనుభవించిన ఆయన కాత ధర్మంగా అనుభవించి అలాగే అర్థం డబ్బు సంపాదించాల్సిందే ఉందే ధనమోదం ఏదైనా జరుగుతున్నారు కదా ధనం సంపాదించాలి కాకపోతే ఏ విధంగా సంపాదించాలంటే ధర్మంతో సంపాదించి ధర్మంగా నువ్వు మా వివరీ రేపు పది రూపాయలు ఇస్తే దాంతోను సంతృప్తి పడు కానీ వేరే నికృష్టమైనటువంటి పనులన్నీ చేసి మొత్తానికి ధనం సంపాదించరు కదా అనేటువంటి దారిలోకి వెళ్ళబోకు అని చెప్పేటువంటిది అనమాట అది ఇప్పుడు అలాంటి ఆ శత్రువుల్ని అంతఃశత్రువు భారదోలేటువంటి యొక్క స్థితిలో రవి ఉంటాడు గ్రహరాజు తప్పకుండా అది మంచి సుఖం తర్వాత దాని తర్వాత పద్నాలుగు తర్వాత నుంచి మీనరాశిలోకి వెళ్తాడు తర్వాత మీనరాశి అంటే గురువుగారి యొక్క ఇంట్లోకి వెళ్తాడు అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు రాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ ఒకటి నుంచి పదమూడు వరకు మాత్రం చాలా మంచి ఫలితాలను ఇస్తాడు పూర్తి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు కుజగ్రహ సంచారం కన్యా రాశి వాళ్ళకి మూడు ఎనిమిది వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలో అంటే కుజుడు అక్కడే ఉన్నాడు కుజరాహు యొక్క యోగం ఉంది అక్కడ మీకు రాహు స్థితిలో ఉన్నాడు ఈ కుజుడు మూడు ఎనిమిది వాడు వాడి దగ్గరికి వచ్చి ఉన్నాడు కాబట్టి పైగా అది వీరికి తొమ్మిది అవుతుంది తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు ముచ్చ రాహుతోడు కలిసి ఉన్నాడు చాలా బాగా స సంతోషదాయకంగా ఉంది ఆ కుజ రాహుల యొక్క కలయిక కుజరాహుల యొక్క కలయిక ఆ యోగం అనమాట అది ఏదో స్థలమో పొలమో ఇలాంటిది ఎందుకంటే కుజుడు భూమి యొక్క భూదేవి యొక్క కుమారుడు అవన్నీ కూడా జరిగే ఉన్నాయి అలాగే శుక్రగ్రహ సంచారం రెండు తొమ్మిది ఓడి శుక్రుడు కుంభరాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రం బాగానే ఉంది సంచు శుక్ర సంచారం బాగుంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా మంచి విశేషం శని అంటే కదా శని శని అధిపతి బుధుడు బుధుడు శని ఇద్దరు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు తర్వాత పన్నెండు తర్వాత నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది అది కూడా మిత్రక్షేత్రమే మకర కుంభరాశులు ఇద్దరికి కూడా అధిపతి శని కాబట్టి తర్వాత కూడా పన్నెండు తర్వాత ఒకటి నుంచి పది పదకొండు నుంచి నెలాఖరు వరకు కూడా ఈ నెల మొత్తం మీద బుధుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు పన్నెండు పదకొండు తర్వాత నుంచి విశేషం ఏమిటంటే బుధుడికి అక్కడ ఆరింటి సంచారం చేస్తాడు గోచార బుధుడు ఆరింటి సంచారం చేస్తే అది మంచి గౌరవము మన్ననలు ఇవన్నీ కూడా మీరు పొందుతారు సంఘంలోనూ అని అర్థం బాగుంది ఇప్పుడు విద్యార్థులకి బా విద్యార్థులకి బాగా ఉంది ఎందుకంటే గురువు గారు రైతుమూర్తిగా మూర్తిగా సంచారం గురు అనుగ్రహం బాగుంది విద్యార్థులకి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు బాగానే ఉంటాయి లాభదాయకంగా ఉంటాయి శని అనుగ్రహంతో వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది తరువాత రవి రవి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి న్యాయవాది వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్లకి వాళ్ళకి కూడా బాగా ఉంది అనుకూలంగా ఉన్నది స్త్రీలకి శుక్రుడు అనుగ్రహం ఉంది కాబట్టి పర్వాలేదు బాగానే ఉంది అలాగే టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది డాక్టర్లకి వృత్తి వృత్తి వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా మిగతా గ్రహాలు బాగున్నాయి కాబట్టి బాగుంది మాసాధిపతులను చూద్దాం ఇప్పుడు మాసాధిపతుల్లో ఉత్తరా నక్షత్రానికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహువు పద్నాలుగు తర్వాత శుక్రుడు మాసాధిపతులుగా ఉంటారు రాహువు కొద్దిగా కాస్త ఈ జాయింట్ పెయిన్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా కనపడుతున్నాయి కాబట్టి దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో ఆన్ చేస్తే దుర్గా కవచం వస్తుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అలాగే సూర్యమూ నారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి సూర్య అష్టోత్తరం చదువుకోండి ఆతిథ ఉదయం చదువుకోండి ఇట్లా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కేతువు పద్నాలుగు ఏమో నుంచి రవి అధిపతిగా ఉన్నాడు కే వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి ఆదిత్య హృదయం చదువుకోండి లేకపోతే సూర్య భగవానుడికి అష్టోత్తరం చదువుకోండి అలాగే ఆ ఇవి సరిపోతాయి నక్షత్రం వారికి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా శని అధిపతిగా ఉన్నాడు మాసాధిపతి పద్నాలుగు తర్వాత నుంచి రాహు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా మాసాధిపతులు కూడా మీకు అనుకూలం అవుతాడు అలాగే శని స్తోత్రం చదువుకోండి తర్వాత దుర్గా ఇందాక అమ్మవారి కవచం అని చెప్పాను అది చదువుకోండి బాగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి అంటే ఒకటి రెండు పాదాలు చిత్తా చిత్తానక్షత్రం కన్యారాశిలో ఉంటాయి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి ఈ కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాలు సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి